ఇతర కోరికలు తీర్చేశారు చంద్రబాబు. అంటే వీళ్ళ ఇదేంటంటే వీళ్ళు కూడా ఒక పెద్దది చూపెడతారు, పెద్దది జనాలందరూ ఎదురుకుండా అది చర్చకి తీసుకొస్తారు. దాని ముందు అందరు కూర్చున్నప్పుడు వెనకాల నుండి వేరే పనులు చేపించేసుకుంటారు. లైక్ మీకు అప్పుడు ఇప్పుడు సరెండర్స్ అని ఉంటాయి లీవ్స్, వీళ్ళు ఏడాది కిందని ఇచ్చి వాడుకోకపోతే డబ్బులు. ఎప్పుడు చంద్రబాబు ఆ ప్రాబ్లం రానిలా, ఎందుకంటే కింద స్థాయి ఉద్యోగ సంతృప్తి పడిపోతే చాలు మెయిన్ అది. అందుకని ఆయన ఆ విధంగా, ఆయన ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆ విధంగా చేసుకెళ్ళిపోయాడు గ్రౌండ్ లెవెల్లో. అలాగే సిపిఎస్ లాంటిది అప్పుడు మరి ఎందుకని గొడవ చేయలే. అమరావతి నుంచి, హైదరాబాద్ నుంచి అమరావతి రావడానికి వాళ్ళకి పూర్తి వెసులుబాటు ఇచ్చాడు. ఎట్లాగా, నెల కాదు రెండు నెలలు కాదు, దాదాపు ఏడాది పాటు షిఫ్టింగ్లు, ఎన్నో డెడ్లైన్లు మార్చాడు. ప్లస్ రానున్నటువంటి వాళ్ళకి అక్కడ కార్యాలయం పెట్టాడు. అసలు ఆ టైంలో ఎవడు ఉద్యోగం చేశారో ఎవరికి తెలీదు. ఇప్పుడు వీళ్ళు మేనేజ్ చేసుకుంటే చాలు కదా. నేను హైదరాబాద్ ఆఫీసులో అటెండ్ అయినట్టు రాసుకుంటాను.